మ్యామ్, అసలు ఈ వెజైనల్ పిహెచ్ అంటే ఏంటి, దీనికి ఇన్ఫర్టిలిటీకి సంబంధం ఏంటి? యూజువల్లీ వెజైనల్ పిహెచ్ అనేది ప్రతి ఆడవారిలో కూడా వెజైనల్ ఏరియాలో ఒక పిహెచ్ అనేది మెయింటైన్ అవుతుంది. అంటే అసిడిక్ బేసిక్ అనే ఒక రెండు కండిషన్స్ ఉంటాయి, యాసిడ్ అండ్ ఆల్కలైన్స్ ఎట్లా అయితే మనం అంటూ ఉంటామో అట్లాగే ఆ రెండింటిని మెయింటైన్ చేసే బ్యాలెన్స్ని దాన్ని మనం పిహెచ్ అంటాం. ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బాడీలో ఒక్కొక్క పిహెచ్ అనేది చూస్తాం. యూజువల్లీ మనకి వెజైనల్ ఏరియాలో 4 to 4.5 వరకు ఉండే పిహెచ్ అనేది మనం చూడడం జరుగుతుంది. అంటే మోడరేట్లీ అసిడిక్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే తరచుగా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అట్లానే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా చూస్తుంటాం, ఎస్పెషల్లీ న్యూలీ మ్యారీడ్ కపుల్లో హనీమూన్ సిస్టైటిస్ అంటాం. ఈ కండిషన్స్లో ఏమవుతుందంటే తరచుగా ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉండడము, పార్ట్నర్ని కలిసినప్పుడు డెఫినెట్లీ ఇనీషియల్ స్టేజెస్లో ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. వీటన్నిటికీ కూడా ఈ వెజైనల్ పిహెచ్ అనేది చాలా బాగా వెల్ మెయింటైన్ అయ్యి ఉండాలి. ఎప్పుడైతే ఈ పిహెచ్ లెవెల్స్ అనేవి సరిగ్గా లేవు, ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే పిహెచ్ లెవెల్ పెరుగుతూ వెళ్ళినప్పుడు ఆల్కలైన్ బేస్ కండిషన్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి, ఆల్కలైన్ కండిషన్స్ ఎక్కువ చూస్తాం. ఎప్పుడైతే దాని ఎసిడిటీ గుణాన్ని కోల్పోతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో మనకి బాడీలో ఎప్పుడైనా సరే వైరల్ డిసీజెస్ వచ్చినప్పుడు, పోస్ట్ వైరల్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు, అలాగే లాంగ్ రన్లో మనం యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఈ వెజైనల్ పిహెచ్ అనేది ఆల్టర్ అవుతూ ఉంటుంది. అలాగే ఇమ్యునో కాంప్రమైజ్డ్ డిసీజెస్ అంటాం, యూజువలీ కొన్ని హెచ్ఐవి కండిషన్స్, డయాబెటీస్, ఇట్లాంటి కొన్ని క్రానిక్ కండిషన్స్లో కూడా వెజైనల్ పిహెచ్ని చాలా దెబ్బతీస్తూ ఉంటుంది. ఇలా ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఈజీగా ఇన్ఫెక్షన్స్కి గురయ్యి యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఇచ్చింగ్, తర్వాత డిశ్చార్జెస్, ఫౌల్ స్మెల్, బర్నింగ్ సెన్సేషన్, తర్వాత బ్లిస్టర్స్ లాగా ఫామ్ అవుతూ ఉండడము, సిస్టల్ లాంటివి డెవలప్ అవ్వడము, ఇటువంటివన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఎప్పుడు కూడా వెజైనల్ పిహెచ్ మెయింటైన్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఇన్ఫర్టిలిటీ కండిషన్స్లో మనం ఈ రకంగా ఒకటి చెప్తే, అంటే ఇన్ఫెక్షన్స్కి దారితీసి ఇన్ఫర్టిలిటీకి, అంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా స్ప్రెడ్ అవ్వడం ద్వారా బాడీ లోపల వరకు వెళ్ళడం వల్ల ఇంటర్ కోర్స్ జరగదు ఒక రకంగా, అండ్ ఒకవేళ జరిగినా కూడా అది ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఈ సెల్స్ అన్నింటినీ కిల్ చేసేస్తుంది కాబట్టి అది ఒక రకంగా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తే. ఒకవేళ పిహెచ్ లెవెల్ తగ్గుతూ వెళ్ళింది అనుకుందాం, తగ్గుతూ వెళ్తే ఏమవుతుందంటే మోర్ ఎసిడిక్ నేచర్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎసిడిక్ నేచర్ వెజైనల్ ఏరియాలో ఎక్కువ అయ్యిందో అప్పుడేమవుతుందంటే ఆ స్పర్మ్ అనేవి చనిపోతూ ఉంటాయి. బికాజ్ ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ వెజైనల్ డిశ్చార్జెస్ ఏవైతే ఉంటాయో ఆ స్పర్మ్ని మొత్తం కిల్ చేసేస్తూ ఉంటాయి. ఈ రకంగా కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తూ ఉంటుంది. సో అది ఎంతవరకు అయితే మెయింటైన్ అవ్వాలో ఆ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ వండకూడదు, అలానే ఎక్కువ వండకూడదు. ఆ వెజైనల్ పిహెచ్ సరి సమానంగా అది మెయింటైన్ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మాత్రమే ఇన్ఫర్టిలిటీ కండిషన్స్ రాకుండా ఉంటాయి. ఒకటి, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు, రెండోది ఈ సీమెన్ స్పర్మ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి కిల్ అవ్వకుండా, అంటే చనిపోకుండా ఉంటాయి బికాస్ ఆఫ్ ఆ డిశ్చార్జెస్ వల్ల. అయితే ఈ వెజైనల్ పిహెచ్ మెయింటైన్ అవ్వకపోతే జరిగే ప్రాబ్లమ్స్ గురించి మనం ఇప్పటిదాకా తెలుసుకుందాము. సో ఈ పిహెచ్ మెయింటైన్ అవ్వడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? యూజువల్లీ ఇన్ఫెక్షన్స్ ఒకటి రాకుండా చూడాలండి. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు చెప్పేటట్లుగానే నార్మల్ వార్మ్ వాటర్, ల్యూక్ వార్మ్ వాటర్తో వాష్ చేసుకోవడము, ఓన్లీ డైలీ ఒక ట్వైస్ వాష్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. కొంతమంది అదే పని కింద ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తూ ఉంటారు. మార్కెట్లో రకరకాల వాష్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి, దాన్ని ఎక్కువగా వాడుతుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే బేకింగ్ సోడా, బికాస్ ఫౌల్ స్మెల్ వస్తుందని చెప్పి బేకింగ్ సోడా వాడుతూ ఉంటారు, వెనిగర్ వాడుతూ ఉంటారు క్లీనింగ్ కోసము. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే దాని వెజైనల్ పిహెచ్ మొత్తం అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఎప్పుడైతే దాన్ని ఆ పిహెచ్లో డిస్టర్బెన్సెస్ వచ్చాయో ఆటోమేటిక్గా కూడా ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ దారితీస్తూ ఉంటాయి. అట్లానే వాళ్ళు హైజీన్ కండిషన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడము, కంపల్సరీగా ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి మెన్స్ట్రల్ సైకిల్లో ఎస్పెషల్లీ 4 అవర్స్కి ఒకసారి ఒకవేళ వెట్ అయినా అవ్వకపోయినా వాళ్ళు ప్యాడ్ అనేది, శానిటరీ ప్యాడ్ కంపల్సరీగా వాళ్ళు మార్చాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మెన్స్ట్రల్ టైంలో కూడా బ్లీడింగ్కి వాష్ టైంలో కూడా చాలా క్లీన్గా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ ఆ బ్లీడింగ్ వల్ల కూడా వెజైనల్ పిహెచ్ అనేది మారుతూ ఉంటుంది. సో మనం పిహెచ్కి కోసం కూడా కొన్ని మార్కెట్లో కొన్ని టెస్ట్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి, కొన్ని స్ట్రిప్స్ అనేవి. దాన్ని బట్టి కూడా మన వెజైనల్ పిహెచ్ సరిగ్గా మెయింటైన్ అవుతుందో లేదా అనేది మనం తెలుసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఎస్పెషల్లీ ఇది మనం యూనో డేట్స్ టైంలో, మెన్స్ట్రల్ సైకిల్ టైంలో చేయకూడదు, బికాజ్ అప్పుడు ఆల్టర్ అవుతుంది ఆ బ్లీడింగ్కి సంబంధించిన పిహెచ్ వేరేగా ఉంటుంది కాబట్టి. అదర్వైజ్ నార్మల్ కండిషన్స్లో ఆ సైకిల్ ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైనా కూడా వెజైనల్ పిహెచ్ అనేది మనం టెస్ట్ చేసుకోవచ్చు.
అండ్ దీనికి హోమియోలో ఎలాంటి మెడిసిన్స్ వాడాలి? యూజువల్లీ హోమియోలో దీనికి బొరాక్స్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది, అది 200 పొటెన్సీలో తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా వరకు వెజైనల్ పిహెచ్ అనేది మెయింటైన్ అవుతుంది. బట్ యూజువల్లీ మనం రూట్ కాజ్ ఏంటి అనేది మనం నిర్ధారణ చేసుకోవాలి, కాబట్టి దానికి మీరు పర్సనల్గా హోమియో ఫిజిషియన్ వెళ్ళి కన్సల్ట్ చేయండి. బట్ ఓవరాల్గా ఈ మెడిసిన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. బొరాక్స్ 200 పొటెన్సీలో తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మార్నింగ్ 5 పిల్స్, నైట్ 5 పిల్స్ వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఒక 1 వీక్ పాటు వాడి స్టాప్ చేసినట్లయితే కంపల్సరీగా మీ వెజైనల్ పిహెచ్ అనేది మెయింటైన్ అవుతుంది, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, అలాగే ఎటువంటి స్పెర్మ్ సెల్స్ చనిపోవడం ఇటువంటివి జరగకుండా ఉంటాయి. వెజైనల్ పిహెచ్ అనేది మెయింటైన్ అవుతుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.